మంతనిలో రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు రైతన్నకు ఊరటనిచ్చాయి. ఇప్పటి వరకు ఖరీఫ్ పంట కోసం వేసిన వరి నారుమడలకు సరిగా నీరందక కొన్ని చోట్ల ఎండిపోయాయి. మరికొన్ని చోట్ల ఎండిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. ఇక చేసేది లేక ఖరీఫ్ సాగు చేయడం మానేద్దాం అనుకునే సమయంలో చివరకు వరుణుడు కరుణించగా రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు రైతన్నలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. యథావిధిగా పొలం పనులను చేసుకుంటున్నారు. గత రెండు నెలలుగా వర్షాలు లేక పంటలు ఎండిపోయాయని అనుకున్న మాకు ఇప్పుడు కురిసిన వర్షం ఆశలు రేకెత్తించిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు అన్నదాతలు. ఈ నారులు ఎండకపోయి, పత్తులు ఎండకపోయి, పక్కపోన వర్షపాదం లేక మా నార్ల మడులు అన్నీ ఉల్లారకపోయినాయి, పత్తులు కూడా ఎండకపోయినాయి. ఇంతో ఒక వర్షం కొట్టుట్లా కొద్దిగా పక్క పడ్డాయి. ఈ పక్కపోన కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు పక్కపోన మొత్తం గంగంతా నిండినా కానీ మాకు ఎలాంటి సూచన లేదు. ఉల్లారం చెరువు నింపితే ఆ నీళ్లు మాకు వచ్చే అవకాశం ఉన్నది. నాలుగు ఎకరాలకు పోసుకున్న నాలుగు అంతా మొత్తం ఉల్లారిపోయింది. ఈ వర్షాలు చేస్తేనే ఏమైనా బతుకు అయినా కానీ ఇప్పుడు ఏమి లేదు, కొంచెం ఉన్నది. కొంచెం అయినా కానీ ఎగురికొస్తుందా మరి ఏం చేస్తుందా అని మేము భయపడతాం. 5000 రూపాయలు నష్టం. వర్షాలు లేనందున మా పత్తులు మా పొలాలు అన్నీ ఎండిపోవడానికి సిద్ధమైనవి. ఈ మధ్యలో ఈ వరుణుడు కరుణించి మాకు ఈ వర్షాలు పడడంతో మా పత్తులు వాటికి చావకుండా బతికినవి, కానీ మా పొలాలు మాత్రం వరి నారులు అన్నీ ఎండిపోవడానికి సిద్ధమైనవి. ఇప్పుడు ఏమైనా మా వరి పొలాలకు నారు ఈ వర్షాలు ఈ 2 రోజులు కురిసిన వర్షాలు నారు నీళ్ళు లేక నారాన్ని ఉల్లారిపోయింది. ఈ 3 రోజులు కొడుతున్న వర్షాలకు కొద్దిగా పచ్చబడ్డాయి కానీ సగం పోయినాయి. కానీ నష్టమే. 10 ఎకరాలు అన్ని నారు అడిగితే 3 ఎకరాలు 4 ఎకరాల మంది నారు ఉన్నది. ఇంకా కడ అది పోయింది. ఇప్పుడు మళ్ళీ ఎకరాన 1000 రూపాయలు పెట్టి మళ్ళీ నారు తేవాలి చేయాలి. ఇక మళ్ళీ మా దండి ఇబ్బంది. వానలు కొట్టకపోతే మాత్రం ఇక మళ్ళీ ఇసుక పోతుంది. ఈ 4 రోజులలో కొద్దిగా వర్షాలు చూస్తే మాకు సంతోషం అనిపించింది. సంతోషం మరి ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. కానీ ఇక కాలువలు గీలువలు వస్తే మాకు పంటలు పడతాయి.